అన్నప్పుడు ఆయన ఎప్పుడు వెనకాడరు ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే పదే పదే ఆయన సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు రాజకీయాలు సీజన్డ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి కనబడి వెళ్ళిపోయే పొలిటీషియన్ లాగే ఉన్నారు అనేది ప్రధానమైన విమర్శ దీన్ని ఓవర్కమ్ చేయడానికి జనసేన పార్టీ ఏం చేయాలి ఇది ఇది పని కట్టుకుని దుష్ప్రచారం అండి వాస్తవంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేస్తే నేను విమర్శించాల్సిన అవసరం కూడా లేదని పవన్ కళ్యాణ్ గారు బహిరంగ చెప్పారు ఎన్నికలైన రోజే మేము చెప్పాం మీకు నిర్మాణాత్మకంగా మేము సలహాలు ఇస్తాం మీరు బాగా పరిపాలించండి అని చెప్పాం వాళ్ళ విఫలం అయినప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది సినిమాలు ఎందుకంటే గతంలో ఆయనకున్న అభిమానం అదొక ఇండస్ట్రీగా ఆయన కూడా ఆయనకున్న ఆదరణ అక్కడ కూడా ఎంతోమందికి ఆయన ద్వారా ఉపాధి కలిగిస్తారు సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఒక బాధ్యతగా ఆయన కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు కానీ అది పూర్తి స్థాయిలో సినిమాల కోసం ఆయన కట్టుబడి ఉండే వ్యక్తి కానే కాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా డెఫినెట్గా పొలిటికల్ ప్రాసెస్లో మన రాష్ట్రానికి మేలు జరగాలి మన ప్రజలకి అందుబాటులో ఉండాలి మనం ఆ తపన ఆయనలో ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది సో ఈ లేదో కావాలని చిల్లర విమర్శలు చేస్తుంటారు కానీ నేను చాలా దగ్గరగా ఆయన చూస్తాను కాబట్టి ప్రతిరోజు నాకు తెలుసు అటువంటి మనస్తత్వం కాదు ఐదు నిమిషాల్లో కావాలంటే ఆయన సినిమాలు ముగింపు చేసుకుని ఆయన వస్తారు ప్రజల కోసం కానీ సినిమాల కోసం ఆయన కెరియర్ ఎదురు చూస్తున్నా అనే మనిషి పవన్ కళ్యాణ్ గారు కాదు కానీ అంటే సినిమాల పరంగా కాకపోయినా కానీ రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ గారు అలా అందుబాటులో ఉండడం లేదు అనే విమర్శకి అది అది కొంతమందికి అట్లా ఆ భావన కలిగింది కానీ వాస్తవంగా ప్రతిరోజు ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన వివిధ జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు ఆయన ఫాలో అవుతూనే ఉంటారు సమాచారం తెప్పించుకుంటూనే ఉంటారు మన కేంద్ర కార్యాలయం నుంచి కొంతమంది నాయకుల్ని పంపించడము లేకపోతే మన జనసైనికులు కానీ ఇబ్బందిగా అయితే దాని గురించి స్పందించడము నాయకత్వానికి ఒక భరోసా కల్పించడము చాలామందితో మాట్లాడుతూనే ఉంటారు ఎవ్రీ డే ఆయన సమయం కేటాయించుకుని పార్టీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి దానిపైన చాలా శ్రద్ధగా ఆయన చూస్తూనే ఉంటారు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మేము మా క్రియాశీలక సభ్యులకి ఐదు లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది అందుకు ఒక ఉదాహరణ సో మా పార్టీ కోసం ఒక నమ్మకంతో వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఆయనకి ఆ భరోసా నింపకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రతిరోజు వాటి గురించి స్పందిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఆయన్నే కలవాలనుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు అది సాధ్యం కాదు అది ఎందుకంటే ఆయనకున్న డైలీ షెడ్యూల్స్ తోటి ప్రతిరోజు అందరూ మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కోరుకుంటారు కదా తప్పులేదు వాళ్ళ కోరుకునే దాంట్లో కానీ వ్యక్తిగతంగా అందరినీ కలవలేరు కానీ ఆయన చేసే కార్యక్రమాలు మాత్రం పార్టీ పరంగా చాలా లోతుగా ఆలోచించి అందరికీ చేరే విధంగా చేస్తూనే ఉంటారు హెలో విశాఖ ప్రణాళిక ఏంటి కేవలం సభకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతారా రకరకాల ఊహాగానాలు కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి లేదండి అది సభకే పరిమితం అవడం అనేది కానీ కాదు ఎందుకంటే ఉక్కు పరిరక్షణ కమిటీ తర్వాత అక్కడ ఉన్న నిర్వాసితులు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు గత నెలలో నేను వెళ్ళినప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుని కోరింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఉద్యమానికి ఒక మంచి స్ఫూర్తి వస్తేనే దాంట్లో ఉద్యమానికి మనం స్ఫూర్తి ఇచ్చి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలం అనే నమ్మకం మాలో ఉంది సో ప్రజలందరూ కూడా భారీగా దీనికి తరలి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఉంది ఎందుకు అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం మనం కాకపోతే ఎవరు చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ప్రధానమంత్రి గారు కానీ మనమే చెప్పుకోవాలి దయచేసి మీరు దీని గురించి ఆలోచించండి తొందరపడబాకండి అనేది బలంగా చెప్పగలిగేది ఎవరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పగలుగుతారు ఎందుకంటే అంత నిజాయితీ మాలో ఉంది కాబట్టి మాకేం కేసులు లేవు లేకపోతే మేమే ఫ్యాక్టరీలు అమ్ముకోవడం లేదు ఉన్న ఆస్తులు ప్రభుత్వం నుంచి ప్రైవేట్గా అమ్మేసి ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమ్మతించగలుగుతారు లేకపోతే దానికి వ్యతిరేకించగలుగుతారు చేయలేరు వాళ్ళు ఓన్లీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా అక్కడ నిర్వాసితులకి న్యాయం చేసే విధంగా ఉపాధి కల్పించే విధంగా ప్రాఫిట్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ని అవసరమైతే ఇంకొంచెం పెట్టుబడులు పెట్టి పది మందికి ఇంకా మంచి సేవ అందించాలనే ఆలోచనతోటి మనం ఈ ఉద్యమాన్ని మనం ముందు తీసుకెళ్తున్నాం తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాదు స్వార్థ రాజకీయాల కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు జీవీఎంసి ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయడానికి వచ్చేవాళ్ళు ఆ రోజు కూడా ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఈ టైంలో మనం వెళ్ళకూడదు మన మన నాయకులు మన కార్యకర్తలకు ఇబ్బంది అవుతున్నా కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మకంతో ఆ రోజు మనం మీటింగ్ చేసి వచ్చాం చూద్దాం ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారని స్పందించాల్సిన సందర్భం సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నిజాయితీగా పోరాడతారు ఈ సమాచారం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి బలంగా వినిపించగలిగే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన ఓటర్లనే ఆ సందర్భంలో వదిలేశారు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో అక్కడికి వెళుతున్నారు అనే విమర్శకి సమాధానం ఏంటి అది పూర్తి సమాచారం లేని వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నేను ఇంతకుముందు నేను మీతో వివరించినప్పుడు జనవరి ఇరవై ఏడో తారీఖున ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిందో ఐదో తారీఖునే ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో కలిసి డీటెయిల్డ్గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి ఈ నిర్ణయాన్ని మీరు ఆపండి పునరాలోచించండి అనే విషయం మనం చెప్పడం జరిగింది అమిత్ షా గారే కాదు కాదు అక్కడ ఉన్న కొంతమంది పెద్దల్ని మేము కలిసాం ఆ నమ్మకం కలిగింది సో ఈ అంశం గురించి మేము మర్చిపోయామనే కాదు లేకపోతే మేము పక్కన పెట్టామనే అంశం అసలు కరెక్టే కాదు ఈ అంశం చాలా ఇంపార్టెంటు మానిటర్ చేస్తూనే ఉన్నాం ప్రతి మూమెంట్ ఏ విధంగా వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారో దాన్ని కూడా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ టైంలో మనం మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మనం దయచేసి మీరు ఈ ప్రాసెస్ని ఆపండి అనే దానిపైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్ణయం తీసుకోబాకండి ప్రైవేటైజేషన్ అనేది మేము కూడా దాంట్లో పాలు పంచుకున్నాం బాధ్యతగా మేము వివరిస్తామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ముందుకు వస్తున్నారు ఇది రాజకీయ లబ్ధి కోసం అయితే కానీ కాదు ఎలక్షన్లు ఇంకా చాలా దూరం ఉంది సత్యాగ్రహ దీక్ష కూర్చునే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది ఇటువంటివి ఏమైనా ఉన్నాయా జనసేన ప్రణాళికలో కేవలం సభను మాత్రమే అటెండ్ అయి వస్తారా ప్రజల పైన ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెనకాడరు ఇందాక అన్నట్టు ఒక ఒక సమస్య పైన పూర్తిగా అవగాహన చేసుకుని నమ్మకం కలిగిన తర్వాతే ఆయన ఒక స్టాండ్ తీసుకుంటారు ఆ స్టాండ్ తీసుకున్నాక వెనక వెళ్ళరు మీతో అదంతా ప్రజలపైన ఆధారపడి ఉంటుంది మన నాయకత్వం పైన ఆధారపడి ఉంటుంది రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ వ్యవస్థ ఏమైపోయింది ఈ రోజున ఎందుకు మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేరు మొత్తమొద పిలిపించింది పవన్ కళ్యాణ్ గారు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళని ఢిల్లీకి నేను స్వయంగా వస్తానని అన్నారు ఎందుకు ముఖ్యమంత్రి స్పందించడం లేదు మీరు తీసుకోండి ఆ స్టెప్ తీసుకోండి మేము సపోర్ట్ చేస్తాం మన ప్రజలకు ఉపయోగపడదాం ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకుని ఇంత మంచి నాయకుడిని చాలా చక్కగా విశ్వాసంతో ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తిని ఆదరించాల్సిన అవసరం ఉంది ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఒక వ్యక్తికి సంబంధించిందో ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు మన తెలుగు ప్రజలకు సంబంధించిన అంశం ఆ ధైర్యం మనం నింపాల్సిన అవసరం ఉందనుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమం తర్వాత జనసేన అడుగులు ఎటువైపు పడతాయి ఇందాక నేను మీతో అన్నట్టు ప్రతి పైన మేము లోతుగా చర్చించుకొని దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆలోచించుకొని ఆ సమస్య ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి న్యాయం జరగాలి మేలు జరగాలి కేవలం ఏదో రోడ్డు మీద కూర్చుని మనం ధర్నాలు చేయడం వలన ఉపయోగం లేదు ప్రభుత్వంలో ఆ మార్పు రావాలి ప్రభుత్వం దిగి రావాలి అర్థం చేసుకోవాలి ఈ ప్రజలకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం రైట్ థ్యాంక్ యూ మనోహర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ మనోహర్ గారు చెప్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షణ